ఓం నమో భగవతే వాసుదేవాయ భాగవతం నాలుగవ రోజు పారాయణం శుకబ్రహ్మ పరీక్షిత్ సమక్షంలో ఏడు రోజుల పాటు భాగవత ప్రవచనం చేశారు దాని ఫలితం ఏమిటి మొత్తం విన్నారు కదా విన్న తర్వాత ఆయనకి ఏమనిపించింది తాను చనిపోతానని బెంగ పెట్టుకున్న పరీక్షిత్తు భాగవతమునంతటినీ విన్నాడు విన్న తరువాత ఆయన అన్నాడు ఈ శరీరం చచ్చిపోతుంది బెంగలేదు అన్నాడు ఆయనకు తెలిసిపోయింది ఏం తెలిసిపోయింది ఆయనకి చనిపోవడం అనేది అసలు ఆత్మకు లేదు మరి చనిపోయేదేంటి శరీరం పుణ్యం చేసిన యజ్ఞం చేసిన యాగం చేసిన తపస్సు చేసిన అశ్వ మీద యాగములు చేసినా తాను ధనస్సు పట్టుకొని దేవతల పక్షాన నిలబడి యుద్ధం చేసినా కల్పములు మారిపోయినా యుగములు మారిపోయినా శరీరం పడకుండా ఉంటుందా ఉండదు కదా పడి తీరుతుంది ధ్రువుడంతటి వాని శరీరం పడిపోయింది ఎవని శరీరం అయినా పడిపోవలసిందే పడిపోయేటటువంటి సత్యము శరీరములకు చెందింది అది పడిపోయి తీరుతుంది కానీ పడదు పడదు అని ఒక అసత్యమునందు నీవు ఒక పూనిక పెట్టుకొని ఉన్నావు ఈ భ్రాంతి చేత లోకమునందు సంగమము కలిగి చేయకూడని పనులన్నింటినీ చేయడానికి పూనుకుంటున్నావు ఈ శరీరం ఉండిపోతుందన్న భ్రాంతిని పొందుతున్నావు వెళ్ళవలసింది వెళ్ళిపోయి తీరుతుంది వెళ్ళనిది ఎప్పుడూ వెళ్ళదు కాబట్టి నేను అనబడినది ఆత్మ అయితే దానికి చావు లేదు నేను అనబడినది శరీరం అయితే అది చచ్చిపోయి తీరుతుంది కాబట్టి ఉన్న సత్య వస్తువును పట్టుకుంటే మరణ భయం లేదు అసత్య వస్తువును పట్టుకుంటే మరణ భయం ఉంది మరణ భయంలో సమస్తమైన అజ్ఞానం ఉంది అవిద్య ఉంది భయం ఉంది మరి ఏది పట్టుకుంటావు సత్యాన్ని పట్టుకో అది అంత తేలికైన విషయం కాదు భాగవతమును వినిని వాడు మాత్రమే సత్యాన్ని తేలికగా పట్టుకుంటారు ఎవరైతే భాగవతాన్ని వింటారో వారు మాత్రమే సత్యాన్ని తేలిక పట్టుకుంటారు అలా పట్టుకునేటట్లు సత్య వస్తువుని గురించి వ్యాసుడు తన భాగవతమునందు ప్రతిపాదన చేశారు అందుకని ఎవరు భాగవతమును వింటున్నారో చదువుతున్నారో వారికి సత్యము పట్ల పోనిక కలుగుతుంది ఈశ్వరుని పట్ల పోనిక కలుగుతుంది ఆయన పాదములు పట్టుకున్న వాళ్ళు ఎలా తరించారో భగవంతుని భక్తుల గాథలు ఆవిష్కరింపబడతాయి ఏడు రోజులు భాగవతమును వినిని పరీక్షిత్తుకు మరణం రాకుండా పోలేదు మరణం వచ్చింది కానీ ఆ ఏడు రోజులు పోయిన తరువాత పరమ ధైర్యంతో ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే శరీరమునకు మరణం వచ్చినా నాకు బెంగలేదు ఇప్పుడు నేను ఆత్మగా నిలబడిపోతున్నాను అన్నాడు ఈ శక్తి కొన్ని కోట్ల జన్మలలో లోపించడం వలన మనం అలా తిరుగుతూనే ఉన్నాము మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అలా మాయలో తిరుగుతూనే ఉన్నాము ఈ సత్యమును భాగవతం ఆవిష్కరిస్తోంది అటువంటి భాగవతమును శుకబ్రహ్మ ప్రవచనం చేశారు పెద్దలంటారు భాగవతమును వినేవాళ్ళు భాగవతమును నేను వింటున్నాను అని ఎప్పుడూ వినకూడదు పిబత భాగవతం అంటే భాగవతమును తాగేసెయ్యి కానీ ఇది సాధ్యం భాగవతమును తాగడం ఎలా కుదురుతుంది తాగడము నోరు అనబడే ఇంద్రియం చేయాలి వినడం అనబడే దానిని చెవి అనే ఇంద్రియం చేయాలి కానీ చెవి అనే ఇంద్రియానికి ఒక లక్షణం ఉంది నోరు తాగుతున్నప్పుడు మనస్సు ఎక్కడో తిరుగుతూ ఉన్నుకోండి అయినా నోరు ఆ పదార్థాన్ని తీసుకుని కడుపులోకి పంపించి ఒకవేళ ఆ పాలలో ఒక చీమ ఉన్నారో చీమ ఉన్నా కూడా నోరు పుచ్చుకుంటుంది అంతేకాని అందులో చీమ ఉంది నాకొద్దు అని అన్నదు నోరు పుచ్చేసుకుంటుంది తాగేసే పదార్థంలో సాధారణంగా మీరు తీసి పారేసేది ఏది ఉండదు తాగేసే దాంట్లో తినేదైతే ఉంటుంది కానీ తాగడంలో ఉండదు భాగవతమును కూడా అటువంటిదే దీనిలో తీసి పారేయవలవాల్సింది ఏది కూడా ఉండదు భాగవతమునందు ఉన్నవాడు ఒక్కడే భాగవతంలో భగవంతుడు శబ్ద రూపంలో వస్తున్నాడు దానిని నీవు చెవులతో పట్టి తాగేసేయి విడిచిపెట్టావంటే జార కింద పడిపోతుంది మరి ఏంటి ఈ భాగవతం యొక్క గొప్పతనం ఏంటంటే వేదములనే కల్పవృక్షం ఒకటి ఉన్నది వేదములను సేవించడం చేత మీకు కావలసిన సమస్తమైన కోర్కెలను మీరు తీర్చుకోగలరు అటువంటి వేదములనబడే కల్పవృక్షము శాఖల చిట్ట చివర ఒక పండు పండింది వేదముల చివర ఉపనిషత్తులు ఉంటాయి ఉపనిషత్తులు జ్ఞానాన్ని ప్రబోధి చేస్తాయి ఉపనిషత్తులనే జ్ఞానమును బోధించే వేదముల చివర ఉన్న శాఖల చివరి భాగంలో అంటే ఆ కొమ్మల యొక్క చివరి భాగంలో పండు పండిందంట ఆ పండిన పండు ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మ స్వరూపము ఈ పరబ్రహ్మ స్వరూపము ఈవేళ పండుగ పండింది దీనిని చిలక కొట్టింది ఆ పండుని ఎవరా చిలక శుకబ్రహ్మ శుకుడు తన నోటి ద్వారా ప్రవచనం చేశారు దేని మీద ఆపేక్ష లేనటువంటి ఒక మహాపురుషుడు ప్రవచనం చేశారు అటువంటి సుఖబ్రహ్మ నోట్లోంచి వచ్చింది అందుకని ఆ భాగవతమును తాగేసెయ్యి ఇది ఈశ్వరుడితో నిండిపోయి ఉంది భూమి అందు నీవు బావుకుడివి అయితే నీవు చేయవలసిన ప్రధాన కర్తవ్యం ఇదే అందుకని ఈ భాగవతం అంత గొప్పది ఇటువంటి భాగవతమును సంస్కృతంలో మహానుభావుడు వ్యాసమహర్షి ద్వాదశ స్కందములలో ప్రవచనం చేశారు దానిని ఆంధ్రీకరించినది మహానుభావులు పోతనామాత్యుల వారు పోతనగారిలో మీరు గమనించవలసిన విషయం ఒకటి ఉంది మనకి ముగ్గురు రాజులు ఉన్నారు వారిలో ఒకరు త్యాగరాజు ఒకరు పోతురాజు ఒకరు గోపరాజు వీరు ముగ్గురు పేర్లలో రాచరికం ఉంది వీరు ముగ్గురు భగవంతుణ్ణి సేవించారు సేవించి ఈ దిక్కుమాలిన రాచరికం వద్దు అని తీసి అవతల పారేశారు పిమ్మట గోపరాజు గారు సాక్షాత్తుగా రామదాసుగా అయిపోయారు త్యాగరాజు గారేమో త్యాగయ్య అయ్యారు పోతరాజు గారు పోతన్న అయ్యారు ముగ్గురు రాచరికాలను తీసి అవతల పారేసి ఈశ్వరుని పాదముల దగ్గర దాస్యమును అభిలేషించారు వీళ్ళు ముగ్గురు జగత్తును ఏలి భక్తిని పంచిపెట్టేశారు పోతన గారికి జీవనాధారంగా కేవలం కొద్ది భూమి మాత్రమే ఉండేది మనం సాధారణంగా ఒక మాట వింటూ ఉంటాం ఏంటంటే ఏదోనండి రామాయణం చదువుకుందాం భాగవతం చదువుకుందాం అని ఉంటుంది కానీ ఎక్కడండి ఆఫీసు ఇల్లు ఇంటికి వచ్చిన తర్వాత సంసారం వీటితోనే సరిపోతుంది భాగవతం పన్నెండు స్కందం చదవాలంటే ఎక్కడ జరుగుతుందండి కుదరడం లేదు నాకు చదవాలని ఉంటుంది అంటూ ఉంటారు కానీ ఇక్కడ మన గారి జీవితాన్ని పరిశీలిస్తే ఆయనకు ఒక చిన్న పొలం ఉండేదంట ఆయన ఏకశిలా నగరం ఓరుగల్లుకి దగ్గరలో ఉండేవారు ఉండి ఆ పొలం దున్నుకొని ఎప్పుడు నాగలి పట్టారో ఎప్పుడు విత్తనములు చెల్లారో ఎప్పుడు పొలం దున్నారో ఎప్పుడు మంచం మీద కూర్చున్నారో ఆయనకి తెలియదు త్రికాలముల ఎందు సంధ్యావందనం చేసుకొని ఒకనొక నాటి సాయంకాలం చంద్రోదయం జరుగుతున్న సమయంలో వారు గోదావరి నదిలో స్నానం చేసి ఒక సైకతం మీద ధ్యానమగ్నులై అరమోట్పు నేత్రములతో కూర్చుని ఉన్నారు ఎవరు పోతనగారు అప్పుడు వారికి రామచంద్రమూర్తి సాక్షాత్కారమైంది ఆయన అంటున్నారు రామ రాముల వారు పోతన నీ జన్మ ఉద్ధరించాలని నేను అనుకుంటున్నాను అందుకని నీవు మహాభాగవతమును ఆంధ్రీకరించు తెలుగులో వ్రాయి అన్నారు వెంటనే పోతన గారు రామచంద్రమూర్తికి నమస్కరించి ఇట్లా అంటున్నారు అయ్యా మీరు ఆనతిచ్చారు నేను భాగవతమును ఏమిటి పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామపత్రుడంట అని అన్నారు పలికిన బవహర మగునట పలికిద వేరొండు గాథ పలుకగ నీలా ఎంత వినయంతో చెప్పారో చూడండి అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే భాగవతాన్ని నేను రాయడం ఏంటి అంటున్నారు ఆయన నేను భాగవతమును రచించడం ప్రారంభం చేస్తున్నాను కానీ భాగవతమును రచిస్తున్నవాడు పోతన నా వెనకాల ఉండి దానిని నా చేత పలికిస్తున్నవాడు రామచంద్రమూర్తి ఎన్నో కోట్ల జన్మల నుంచి పొందిన పాపమును పోగొట్టడానికి నా చేత భాగవతమును రచింపచేశాడు ఇంకొక గాథ నేను ఎందుకు పలకాలి భాగవతాన్ని ఎందుకు పలకాలి అని అంటున్నారు ఆయన ఎందుకంటే ఈశ్వరుడు ఏది పలికిస్తున్నాడో అదే నేను పలుకుతున్నాను నేను సొంతంగా ఏం పలకట్లేదు అని చెప్తున్నారు ఎంత గొప్ప మాట చూడండి ఇది భాగవతం నాలుగవ రోజు పారాయణం సంపూర్ణం ఈరోజు ఆడియోలో నేను అడిగే ప్రశ్న ఏంటంటే వ్యాస మహర్షి వ్యాసుల వారు భాగవతాన్ని సంస్కృతంలో రచించారు కదండి మరి దానిని తెలుగులోకి ఆంధ్రీకరించినది ఎవరు ఏ దేవుడు సాక్షాత్కరించి వారికి ఆంధ్రీకరించమని చెప్పారు అప్పుడు వీరు ఒక పద్యాన్ని చిన్న నాలుగు లైన్ల పద్యాన్ని పలికారు కదా ఆ మాటలని ఆ సన్నివేశాన్ని ఇప్పుడు జరిగిన ఈ సంఘటన మొత్తాన్ని కూడా చక్కగా కళ్ళు మూసుకొని అదంతా కూడా ఊహించుకోండి ఆ ప్రదేశంలో మీరు ఉన్నట్టు అక్కడ ఇదంతా జరుగుతున్నట్టు భాగవతాన్ని రాస్తుంటే మీరు అక్కడ ఉన్నట్టు మనందరం అక్కడ ఉన్నట్టు కూడా చక్కగా ఒక్క ఐదు నిమిషాలు అలా కూర్చొని ఊహించుకుందాం ఇది భాగవతం నాలుగవ రోజు పారాయణం సంపూర్ణం పురాణాలు సచ్చరిత్రలు అవధూతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు భక్తి కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు మీ జీవని